అప్పట్లో అంటే ఈ మధ్య జార్జ్ రెడ్డి అనే సినిమా కూడా తీశారు. సో జార్జ్ రెడ్డి గారిని అంటే ఆల్మోస్ట్ అది ఫిక్షనో నా అంటే ఆ టైంలో మీరు ఫిక్షన్ కూడా కొంత చేసినట్టున్నారని మీడియా ముందు చెప్పినట్టున్నారు కదా సార్, రియలిస్టిక్గా అది కాదు ఏదో అని, అదేంటి సార్ కొంచెం టూకీగా చెప్పగలరా? టూకీగా ఏముంది, అది ఫిక్షన్. జార్జ్ రెడ్డి పేరు తప్ప అంత ఫిక్షనే చేశారు. అంత ఫిక్షన్ సార్ వాళ్ళది. రియలిస్టిక్గా ఏం జరిగింది సార్? ఇప్పుడు సినిమా కథలాగా చెప్పాలి ఇప్పుడు. ఎందుకు కొద్దిగా చాలా ఉంది అంటే మీడియాలో చచ్చినంత ఉంది దాని మీద. ఇప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు కొత్తగా మనం చెప్పేది ఉంది, అతను ఒక మంచి నాయకుడు, ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్న కుర్రాడు, యంగ్స్టరు, 23 ఏళ్ళకే మర్డర్ చేశారు. అతను అంటే ఒక టెర్రర్ ఉండేది, అంటే టెర్రర్ అంటే అపోజిషన్ వాళ్ళకి. సో కుర్రాడు ఇంత ఉన్నాడు, 5 అడుగుల 6 అంగుళాలు కుర్రాడుకి అంత ఉంటే హీరో అయిపోయింది. పీడిఎస్యు అతను ఫౌండర్ మెంబరు, ఫౌండర్ అతను. అతను ఇవాళ పీడిఎస్యు అనేది బాగా భారతదేశంలోనే వచ్చేసింది. సో అట్లా చరిత్రకారుడు అతను, చరిత్రలోనే మిగిలిపోయాడు. అవతల వాళ్ళు ఎస్ఎఫ్ఐ అండి, ఇంకోటి ఏదో అనుకుంటా కదండి. పీడిఎస్యుకి అగెనిస్ట్ బీజేపీ, ఏబీవీపీ. సో ఇది కొట్లాట్లు అవన్నీ ఎక్కువ జరిగేవి కదండి? జరిగినాయి యాక్చువల్గా. సార్ మీకు ఆయన ఫ్రెండ్ కదండి చదువుకునేటప్పుడు, అంటే మీరు సన్నిహితంగా ఉండేవారు. అవును. మీరు చెప్పారు యాక్చువల్గా ఆ మర్డర్ జరగడానికి ముందు కూడా మీరు ఆయన్ని డ్రాప్ చేశారు బుల్లెట్ మీద, బైక్ మీద, సంథింగ్ ఏదో అని అన్నారు. నిజమేనా సార్? అది అంటే వాళ్ళ బ్రదర్ సిరిల్ రెడ్డి నా క్లాస్మేట్, వాడు ఇంజనీరింగ్ చేసేవాడు. ఇతను గోల్డ్ మెడలిస్ట్ ఫిజిక్స్లో, సైన్స్ కాలేజ్ ఇక్కడ మన దగ్గర కాదు. మా ఎలక్షన్ ఉండింది అప్పుడు, ఆ రోజు నెక్స్ట్ డే ఎలక్షన్ అనమాట, ఆయన చచ్చిపోయిన మర్నాడు ఎలక్షన్ యాక్చువల్గా. ఆ రోజు పొద్దున్న కూడా మేమంతా కలిసి ఉన్నాం, ఇద్దరం కలిసి ఉన్నాము. అంతకు ముందు రోజు నేను ఆ క్యాంపెయినింగ్కి దానికి వెళ్ళి వచ్చి హాస్టల్కి వెళ్తే అక్కడ వీళ్ళు ఎవరైతే మర్నాడు ఈయన చంపారో వాళ్ళందరూ అక్కడ నా మీద అసహ్యంగా మాట్లాడతాం, ఏం చేసేది తిరగబడి ఉంటే ఆ రోజు మరి నన్ను వేసేవారు లేకపోతే కాళ్ళ చేతులు ఇరగొట్టేవారు తెలియదు. నేనేం మాట్లాడకుండా ఒక గంటన్నర అక్కడే గడిపేసి అన్ని రూములు తిరిగి వచ్చేసాను నేను. సో బట్ వాళ్ళు హెక్కిల్ చేసుకుంటానే ఉన్నారు, ఆ గంటన్నర నా వెనకాల తిరుగుతాను. నెక్స్ట్ డే జార్జ్ నాకు మేము పొద్దున్నీ 11 నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా కలిసే ఉన్నాం. ఎందుకు వెళ్ళావు, వెళ్ళకుండా ఉంటే బాగుండేది, ఈసారి ఇప్పుడు నేను వెళ్తే నన్ను తీసుకెళ్ళకుండా వెళ్ళబాకు, లేకపోతే ఒక్కడి వెళ్ళొద్దు, ఇది నాకు చెప్పాడు. చెప్పి ఆకలేస్తుందిరా అంటే రమ్మంటే భోజనం రమ్మని నేను రానన్నాడు. వెళ్ళి లైబ్రరీలో దింపొచ్చా ఎలక్షన్ కోసమని కారు అప్పు అడిగా, అప్పుడు కారు అంటే కారులో తీసుకెళ్ళి దింపి లైబ్రరీలో దింపి నేను వచ్చేసా. ఆ రోజు క్యాన్వాసింగ్ చేయకూడదు, మర్నాడు ఎలక్షన్ చేయకూడదు, అందుకని ఏం చేయాలో తెలియక తాజ్మహల్ నారాయణగూడ తాజ్లో భోంచేసి సంగం టాకీస్లో సోమరిపోతు సినిమాకి. అదేమో చలంగారు నిద్రపోతా ఉన్నాడు, ఇంటర్వెల్కి లాభం లేదు, ఆయన నిద్ర మనం చూడటం ఎందుకు లేని లేచి వచ్చేసి వచ్చి మళ్ళీ వెనక్కి యూనివర్సిటీకి వెళ్దాం, ఏమవుతుందో చూద్దామని. ఎలక్షన్ అంటే టెన్షన్ ఉంటుంది కదా. సో నేనే క్యాండిడేట్ని, అందుకని బయలుదేరి మళ్ళీ వెనక్కి వెళ్తున్నా. నేను ఆంధ్ర సరస్వతి పరిషత్ హాల్ దగ్గరికి వచ్చేసరికి కుర్రాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తే ఆపేశారు. అన్న ఎళ్ళబాకు అక్కడ జార్జిని ఎట్లా వేసేసారు, నువ్వు వెళ్తే నిన్ను కూడా వేసేస్తారు, అట్లా ఎట్లా వేస్తారు పదండి చూద్దామని చెప్పి నేను వెళ్ళేసరికి అప్పటికి యాక్చువల్గా బాడీ తీసుకెళ్ళిపోయారు, బాడీ కూడా లేదు, యూనివర్సిటీ హాస్టల్ ముందు లోపల చంపేశారు. సార్ యాక్చువల్గా స్టూడెంట్ పాలిటిక్స్లోకి అప్పట్లో పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యేవి, సో దానివల్ల ఎక్కువ ఇది జరిగేది, రచ్చ జరిగేది. అంటే యాక్చువల్గా విద్యార్థులందరూ విద్య కోసం వస్తారు సార్, వాళ్ళ మధ్య లేనివన్నీ ప్రలోభాలు రకరకాలు ఇవన్నీ పెట్టి చేయడం, ఇది ఒక జనరల్ పర్సన్గా అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? దాన్ని అంటే ఖండించదగ్గది, అందరూ ఖండించదగ్గది. నిజంగా అది ఆ కైండ్ ఆఫ్ ఈ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో దీని వలన స్టూడెంట్స్కి నిజంగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నారు సార్? ఎందుకంటే మీరు ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి అడుగుతున్నాను. అంటే డెఫినెట్గా యూనియన్స్ వల్ల మంచి జరుగుతుంది. అంటే యూనియన్స్ వల్ల ఏంటంటే మనకి ఒక డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తుంది. ఎలక్షనీరింగ్ ఇవన్నీ తెలుస్తాయి, మనకు తెలియాలి స్టూడెంట్గా ఉన్నప్పుడే. రాజకీయాల్లోకి వెళ్ళాలని కాదు, మన కాలేజ్ పాలిటిక్స్ వరకు తెలుసుకుంటామంటే పాలిటిక్స్ అంటే ఎట్లా ఉంటాయనే తెలుస్తుంది. బట్ ఏంటి, ఫ్రెండ్లీగా ఉండాలి. ఇట్లా పొలిటికల్ పార్టీస్ ఎంటర్ అయ్యి మనం కొట్టుకుని చంపుకునే రేంజ్కి వెళ్ళకూడదు. నా సినిమాలో కూడా చెప్పాను, పాలిటిక్స్లోకి తీసుకొచ్చి చేయొద్దు, పాలిటిక్స్ లాగొద్దు జనాన్ని, ఈ కుర్రాళ్ళని జీవితాలు నాశనం చేయొద్దు అని నా సినిమాలు అన్నింటిలో నేను అదే చెప్పాను.